సంగారెడ్డి మున్సిపాలిటీలో అసమ్మతి ముసలం మొదలైంది మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నారు కౌన్సిలర్లు పక్కనే గల సదాశివపేటలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది అధికార పార్టీ సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ గా బొంగుల విజయలక్ష్మి ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో మున్సిపాలిటీకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది కానీ ని అందర్నీ పోవాల్సిన చైర్పర్సన్ తమను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు కౌన్సిలర్లు వార్డులకు నిధులు కేటాయించే విషయంలో చైర్పర్సన్ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొంతమంది కౌన్సిలర్లు దీంతో సమయం కోసం వేచి చూసిన కౌన్సిలర్లు ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నారు మున్సిపాలిటీలో ఏడో వార్డులో సభ్యుడి ఇంట్లో రహస్య సమావేశం జరిగింది అంతా ఏకమై అవిశ్వాసం పెట్టి తీరాలనే నిర్ణయానికి వచ్చారు అయితే విషయం మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మికి తెలియడంతో అప్రమత్తమై కోర్టుకు వెళ్లినట్లు సమాచారం ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే ఇచ్చింది తాను కూడా ముందుగానే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ద్వారా కౌన్సిలర్లకు చెక్ పెట్టాలన్నది విజయలక్ష్మి ఆలోచనగా తెలుస్తోంది ఈయన దానిమ్మకాయల్ని పండించి ఒక సంవత్సరానికి ఒక ఎకరం పొలంలో పది లక్షలు సంపాదిస్తున్నారు ఆయన దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సంగారెడ్డి పక్కనే ఉన్న సదాశివపేట మున్సిపాలిటీలోనూ మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మకు కూడా అవిశ్వాసం సెగ మొదలైంది అయితే విషయం తెలియడంతో మంత్రి రావు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది సంగారెడ్డి సదాశివపేట కౌన్సిలర్లతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు మంత్రి అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాస పంచాయితీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు మొత్తానికి సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ అవిశ్వాస రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే ఉత్కంఠ నెలకొంది అధినాయకత్వం బుజ్జగింపులకు లొంగుతారా లేక పంతం నెగ్గించుకుంటారా అన్నది చూడాలి ఈయన దానిమకాయిల్ని పండించి ఒక సంవత్సరానికి ఒక ఎకరం పొలంలో పది లక్షలు సంపాదిస్తున్నారు ఆయన దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి